పాయల్ ఘోష్. ఈ పేరు గుర్తుందా? ఏమిటి అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు? నో ఇష్యూస్, ఎందుకంటే నాకు కూడా మొన్నటి దాకా ఆమె ఎవరో పెద్దగా తెలీదు. గూగుల్ చేస్తే తెలిసింది, సినిమా హీరోయిన్ అట. అయితే తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు కాబట్టి మన బుర్రలో ఫ్లాష్ అవ్వలేదు. ఓకే లివిట్, ఇప్పుడు అసలు విషయం ఏంటో చూద్దాం. రీసెంట్ గా బాలీవుడ్ లో పెద్ద సీనే నడిచింది, జస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ పాయల్, అనురాగ్ కశ్యప్. హిందీ సైడ్ బాగా పేరున్న బిగ్ టికెట్ ఆయన. పెద్ద పెద్ద సినిమాలకు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, అక్కడ మంచి తోపు కూడా. మీటు నన్ను బలవంతం చేశారు అని ఆ పెద్ద మనిషి మీద పాయల్ వేసిన బిగ్ బాంబ్ ఇప్పటికీ పేలుతూనే ఉంది. కట్ చేస్తే ఆ బాంబ్ తాలూకు పొగ మన టాలీవుడ్ ని కూడా టచ్ చేసింది, అది విషయం. అందుకే పాయల్ ని మీకు రిమైండ్ చేశా. ఈ అమ్మడు చేసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు స్టార్ మూవీ బూసర్విల్లి, అది కూడా రిలీజ్ అయి దాదాపు 10 ఏళ్ళవుతోంది. సైరామాన్ సూరి డైరెక్ట్ చేశారు. అందులో కాసేపు మిల్కీ బ్యూటీ తమన్నాకు ఫ్రెండ్ గా యాక్ట్ చేశారు పాయల్. అట్ ది టైమ్ ఆఫ్ బూసర్విల్లి అంటూ అనురాగ్ కశ్యప్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎక్స్ప్లోర్ చేశారట. ఎన్టీఆర్ నిన్ను ఊరికే వదిలిపెట్టాడా ఏంటి, నాకు తెలియదా నువ్వు ఎలాంటి అమ్మాయివో అని పాయల్ దగ్గరే అన్నారట ఆ కశ్యప్ దొర. అందులో ఎంత నిజముందో గాడ్ ఓన్లీ నోస్. కానీ ఇప్పుడు మ్యాటర్ ని బయట పెట్టి సెంటిమెంట్ కోసం ట్రై చేస్తున్నారు పాయల్. మీకు ఓపుకుంటే పాయల్ ఘోష్ ట్విట్టర్ ఒక్కసారి ఓపెన్ చేయండి, అక్కడేం కనిపిస్తాయంటే అనురాగ్ అన్నట్లు చెప్తున్న ఆ మాటలు, వాటికి ఈ అమ్మడు క్లారిఫికేషన్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాను బాగా కలికిస్తోంది. ఎన్టీఆర్ ఒక నైస్ మ్యాన్, ఆయన నన్ను ఎప్పుడూ ఆ ఫీల్ తో చూడలేదు, నాతో మిస్బిహేవ్ చేయలేదు అని సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు పాయల్. అయినా ఈ కంపునంతా ఎవడు బయట పెట్టమన్నాడు, మళ్ళీ ఎవడు తూచనమన్నాడు, మీరే చెప్పండి ఇదంతా అవసరమా, ఆమెకు అవసరం అంటా?